అందరికీ నమస్తే అండి నేను మీ సంపూర్ణేష్ బాబు ఈ నెల ఇరవై ఆరో తారీఖున క్యాలీఫ్లవర్ అనే మూవీతో మీ ముందుకు వస్తున్నా హృదయకాలయం నుంచి ఒక చిన్న నటుడిని ఆశీర్వదించిన మీ అందరూ క్యాలీఫ్లవర్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా ఇకపోతే మా డైరెక్టర్ ఆర్కే గారు ఎప్పటి నుంచో కథ అనుకొని అద్భుతంగా తను ఏ ఇమాజినేషన్లు ఉన్నాడో అలా ఈ సినిమా చేశాడు దీంట్లో నాది డబుల్ రోల్ అండి యాండీఫ్లవర్ క్యాలిఫ్లవర్ అని రెండు క్యారెక్టర్లు చేశా మీరు సంపూర్ణేష్ బాబు గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వస్తే మీరు ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నా ఇంకా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ ఆశాజ్యోతి గారు చాలా తను ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసినా కానీ ఎక్కడా కొత్త ప్రొడ్యూసర్గా కాకుండా చాలా ఓపికతో నోర్పు ఓర్పుతో మేము ఏం కావాలంటే అది మాకు ఇచ్చి అద్భుతమైనటువంటి సినిమా చేయడానికి తను ఎంతో కృషి చేసింది థ్యాంక్ యూ మేడం ఫస్ట్ టైం మీ బ్యానర్లో మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తూ మాకు అవకాశం మేడం అలాగే ఇంకా రైటర్స్ గోపి గారు మోహన్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ శివ గారు ఇంకా చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఇంకా మా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు సమర్పించి శ్రీ గూడూరు శ్రీధర్ సమర్పించు తను కూడా ఫస్ట్ టైం కానీ మాకు చాలా అద్భుతమైనటువంటి కోఆపరేషన్ ఇచ్చి మీ ముందుకు క్యాలీఫ్లవర్ అనేటువంటిది మన క్యాలీఫ్లవర్తో ఎన్ని రకాలుగా వంటలు చేసుకోవచ్చు ఈ క్యాలీఫ్లవర్ మూవీలో కూడా అన్ని రకాలుగా మీకు ఏం కావాలో కామెడీ ఫైట్స్ డ్యాన్స్ ఎమోషన్ ఇలాంటివన్నీ ఈ సినిమాలో కలగలిపినటువంటి సినిమా క్యాలీఫ్లవర్ మీరు తప్పక చూడండి నాతో పాటు రెండు మూడు సినిమాలు చేస్తున్నటువంటి కెమెరామెన్ ముజీర్ మాలిక్ మీరు తెలుసు ఇంతకుముందు చేసినటువంటి వ్యక్తి అతను గురుగారు చోటకా నాయుడు గారి శిష్యుడు చాలా సినిమాలు చేసిండు నన్ను అద్భుతంగా కొబ్బరిమట్టలో చూపించినటువంటి వ్యక్తి ముజీర్ గారు దీనికి పని దీనికి పనిచేశారు తను కూడా తన మంచి అంటే నన్ను బాగా చూపించాలి సినిమాను బాగా తీయాలి అని తను ఒక ప్రేమతో తీసినటువంటి సినిమా ఇంకో విషయం చెప్పాలంటే ఇందులో చాలామంది గురించి చెప్పాలి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఒకటి గెటప్ సీన్ అన్న గెటప్ సీన్ అన్న మీకు ప్రతి వారానికి ఒకసారి మీ ఇంటికి వచ్చి తన కామెడీతో నవ్విస్తాడు ఇప్పుడు థియేటర్లో నాకంటే ఎక్కువ నవ్వించే ప్రయత్నమే చేసినటువంటిది గెటప్ సీన్ అన్న అలాగే రోహిణి గారు రోహిణి గారు కూడా మీకు వారానికి రెండు సార్లు మన ఇంట్లోకి వచ్చి నవ్విస్తారు అలాంటిది ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేసినటువంటి తను తన యాక్టింగు తన డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకా జబర్దస్త్లో చేసినటువంటి వాళ్ళు చాలామంది చేశారు పోసాన్ గారు చేశారు అశోక్ అన్న అశోకన్న కాంబినేషన్ ఆ కాంబినేషన్ కూడా మీకు చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు ఇందులో ఒక ముగ్గురు అమ్మాయిలు నెగిటివ్ రోల్ చేశారు అంటే వాళ్ళు ఒక పెద్ద స్కామ్ చేసేవాళ్ళు పొరపాటున హీరో క్యాలీఫ్లవర్తో ఒకనొక టైంలో వాళ్ళు చేసిన ఒక చిన్న పొరపాటుకు వాళ్ళ లైఫ్ ఎటు ఎటువైపు వెళ్ళింది వాళ్ళకి ఎలా శిక్ష పడ్డది అనేటువంటిది ఒక గొప్ప కాన్సెప్ట్ తోటి వస్తున్నటువంటి సినిమా ఈ క్యాలీఫ్లవర్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం చేసింది తను కూడా అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు దీంట్లో డ్యాన్స్ చేసినటువంటి మాస్టర్ డి శశి గారు మాస్టర్గా ఒక రెండు సాంగులు చేశారు ఇంకో మాస్టర్ సతీష్ గారు తను కూడా చేశారు ఇలా టోటల్గా నాలుగు సాంగులు మీరు ఏం కోరుకుంటారో అది హండ్రెడ్ పర్సెంట్ మీకు అలా లభిస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఫైట్ మాస్టర్ వచ్చేసి నందు మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ మీరు అంటే నాతోటి మంచి ఫైట్లు చేయించారు ఆ ఫైట్లు కూడా ఎంజాయ్ చేస్తారు నందు మాస్టర్ గారు ఎలా చేస్తారో మీకు ఇంతకుముందు కూడా తెలుసు కాబట్టి ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే హీరోయిన్ గురించి అమ్మాయి ఒక త్రీ ఫోర్ సీరియల్స్ ఏదో కన్నడ మూవీ చేసింది ఫస్ట్ టైం తెలుగులో చేయడం ఆ అమ్మాయి కూడా నేను ఫస్ట్ టైం అండి తెలుగులో చేయడము అన్నట్టు నేను తనకు యాక్చువల్లీ ఫస్ట్ టైమే కానీ ఎక్కడ ఫస్ట్ టైం అనేటువంటి మార్కు లేకుండా భయం లేకుండా ఒక అల్లరి చిల్లరిగా తిరిగే ఒక అల్లరి పిల్ల క్యారెక్టర్లో తను అద్భుతంగా చేసింది థ్యాంక్ యూ వసంతి థ్యాంక్ యూ జ్యోతి మేడం చందు సార్ శ్రీధర్ సార్ డైరెక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆ కెమెరా డిపార్ట్మెంట్ ప్రత్యేక థ్యాంక్ యూ ముజిర్ గారు ఇంకా మనం కలిసి చాలా సినిమాలు చేయాలి మనం మంచి మంచి విజయాలు అందుకోవాలి మా డైరెక్టర్ కూడా నెక్స్ట్ ఇంకేదో సినిమా ప్లాన్ చేస్తుండో ఆ సినిమా కూడా సక్సెస్ అవ్వాలి నాకు అవకాశం కల్పించి ఇంత మంచి సినిమా తీసి ఒక క్షమించాల్సిన విషయం ఏంటంటే మేము అనుకోకుండా టెన్ డేస్ ముందు ఇరవై ఆరు అని అలౌన్స్ చేసాము ఎక్కువ రీచ్ అవ్వలేకపోయామేమో అని నాకు ఎక్కడో చిన్న బాధగా ఉంది దయచేసి ఈ చిన్న నటుని ఆశీర్వదించి మీరు ఈ సినిమాను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకోటి నే మేము రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్న ఇస్తున్నటువంటి అందరి హీరోల అభిమానులకు పేరు పేరున నా ధన్యవాదాలు సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొకడం మర్చిపోకండి